మొదటగా మనం చెప్పుకున్న దాడి అనేది అమానుషం. ఇది ఎలాంటి చర్యలు చేయకూడదు. మళ్ళీ దానికి ఏంటంటే పైకి ఓ చిన్నది పెడతారు, ఎందుకంటే అలా జబర్దస్తులో ఉన్నారు కాబట్టి రకరకాలుగా రైటర్స్ ఉంటారు, ఆ ట్వీట్లు అయి పెడుతుంటారు, ఎందుకు నవ్వుతాడు ఆయనకే తెలియదు. సో రాజకీయంలోకి వచ్చాక చాలాసార్లు మాట్లాడే మాటలు మేము విన్నది ఏంటంటే, మా పశ్చిమగోదావరి జిల్లాలో అయితే ఎక్కడ ఇక్కడ పుట్టినోడు ఎవడు అలాంటి మాటలు మాట్లాడరు. నేను మొన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పాము వైజాగ్లో, తొక్క తీస్తా తాట తీస్తా ఎవరిదండి, కొబ్బరికాయ వ్యాపారస్తులు కాదు మనం తొక్క తీయటానికి. పోనీ బత్తాయి వ్యాపారస్తులు అయితే పోనీ అదేదో జ్యూస్ కోసం తీస్తాడు, తొక్క తీస్తానంటాడు ఈయన. ఎవరు తొక్క తీస్తారు? అప్పట్లో వాళ్ళ పార్టీ పెట్టినప్పుడు ఎవరైతే ద్రోహం చేశారో వాళ్ళ తొక్కలు తీయాలి, లేకపోతే గవర్నమెంటు సరిగ్గా లేదు, సంక్షేమం పక్కన పెట్టేసింది, అన్ని రంగాల్లో దోపిడీ దొంగలు చేరారు, ప్రభుత్వం భ్రష్టు పట్టించారు, వాళ్ళ తొక్కలు తీయండి మీరు. అలాగే అన్నీ వదులుకొని నా కోసం మా అన్నయ్య వచ్చాడండి. ఇది రామాయణం కాదు, రాముడు వెనకాల లక్ష్మణుడు వెళ్ళిపోయాడు, 14 ఏళ్ళు వనవాసం చేశారు ఇవన్నీ అని. ఆయన మళ్ళీ అయితే మళ్ళీ హైదరాబాద్ వెళ్తాడు, అదే జబర్దస్త్ టేబుల్ మీద కూర్చుని ఉంటాడు ఆయన. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారండి. నీతి నిజాయితీ అనే మాటలు ఒకటే, నేను ఒకటే అంటాను. ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడు కదా ఆయన, ఇది చాలామందికి తెలుసు కానీ తెలియనట్టు నటిస్తారు. బయటికి రండి, ఇంకా ఆ ముసుగులోంచి బయటికి రండి. యువరాజ్యం అధ్యక్షుడు ఆయన, అప్పుడు ఏమన్నారు, ఆ పంచులోడ తీస్తాం కొడతాం కొడతాం కాంగ్రెస్ వలన అది ఇది అన్నారు. అది చంద్రబాబు సైకిల్ కాదు, రామారావు గారిని వెన్నుపోటు పొడి తెచ్చుకున్నారన్నారు. 2014లో ఏమన్నారు, చంద్రబాబు సైకిల్ బంగారు సైకిల్, ఆయన ధర్మరాజులా కనబడ్డాడు, నేను ప్రశ్నిస్తా అన్నారు, పార్టీ పెట్టారు, పోటీ చేయలేదు, ప్రశ్నిస్తా అన్నారు, పక్కనే ఉన్నారు, రాజధాని భూముల గురించి మాట్లాడలే, ఏ సమస్యల గురించి మాట్లాడలే, ఏదైనా అంటే ప్రతిపక్ష నాయకుడి మీద పట్టం. ఎక్కడైనా రాష్ట్ర చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడైనా సరే గవర్నమెంట్ మీద ముందు మీరు చేయాల్సిన పనుల గురించి మనం అడుగుతాం, నేను ప్రశ్నిస్తానని. ఎక్కడ మరి ప్రశ్నించినట్టు కనపడాల గట్టిగా. 2017 చంద్రబాబు గారు ఏమన్నారు, అయ్యా ఆల్రెడీ మనకు ఒక సైకిల్ షాప్ ఉంది, మీరు కూడా ఒక టీ కొట్టు పెట్టుకుంటే రెండు పక్క పక్కన ఉంటాయి కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు. ఏముంది, సైకిల్ పని చేసేవాడు గబక్కన వచ్చి టీ తాగుతాడు. సో మీరు డైరెక్ట్గా చెప్పండి, ఇంతవరకు అసలు ఆలు లేదు చూడు లేదు, అసెంబ్లీకి నేను కాపలా ఉంటా, జేడీ ఏమో పార్లమెంట్ కాపలా, ఏంటండి ఇవన్నీ? మీరు ఒక్కో చోటకెళ్ళి ఒక్కో రకంగా చెప్తారు, ఒక్కో రకంగా మాట్లాడతారు, విద్వేషాలు రెచ్చగొట్టడం. ఏ ఓట్ల కోసం మీరు, మేము చాలా సిన్సియరు, మేము నిబద్ధత ఉంది, మేము నీతి నిజాయితీ, మేము ప్రశ్నిస్తాం, తొక్క తీస్తాం, తాట తీస్తాం, తీయండి, జనాలందరూ వెయిటింగ్లో ఉన్నారు తొక్కలు తీయటానికి. మీరేమో ప్రతిసారి అక్కడ ఉండే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదు, చంద్రబాబు నాయుడు మంచోడు, జగన్మోహన్ రెడ్డి అలాంటి ఇలా అంటాం అనేది ఎంతవరకు కరెక్ట్ అని సందర్భంగా ఈ పత్రికా ముఖంగా అడుగుతున్నామాట. ఏదంటే నటన వేరు, రాజకీయం వేరు. ఒక రాష్ట్ర కార్యదర్శిగా నేను అడగాలి ఇవన్నీ, ఎందుకంటే ప్రజలకు తెలియాలి నిజాలు. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఏమంటే బీహార్ రాజ్యం అయిపోద్దా అంటున్నారు. మీరు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? మరి ఆయనేమో చంద్రబాబు గారు వాళ్ళ సామాజిక రాజ్యం అయిపోద్దని అంటున్నారు, మీరేమో మమ్మల్ని ఏమో బీహార్ రాజ్యం అంటున్నారు. ఎక్కడ ఉందండి బీహార్ రాజ్యం? మీరు చూసారా, రాజశేఖర రెడ్డి గారు అవినీతిపరుడు అన్నాడు ఆయనే. మరి 2004లో 2009లో ఇదే ఉభయ గోదావరి జిల్లాలో అత్యధికమైన మెజార్టీ ఇచ్చి మీ సామాజిక వర్గం, మేము ఎప్పుడు మా సామాజిక వర్గం గురించి మేము చెప్పుకోం బయట. సినిమాలో మా స్వర్గీయ శ్రీహరి ఒక మాట అన్నాడు, నాయుడు అందరం కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, కాపులు అనేవాడు ఎవడో కూడు పెట్టాడు, కాపు 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 అంటే శ్రీహరి అన్నాడు, రే మనం కాపులైనా బయటికి చెప్పుకోదు, ఎవడు వేషాలు ఎవడెక్కడ, ఇక్కడ సామాజిక వర్గాలు వేరు, మనోడు మనల్ని పైకి రానివాడు కాబట్టి పృథ్వీరాజుని పెట్టుకోమన్నాడు. మా కృష్ణరాజు గారు ఇప్పటికే అంటారు, ఒరే నువ్వు పృథ్వీరాజుని పెట్టి నన్ను మోసం చేసేవాడు నవ్వుతూ. అలాగా అంటే నా కనుముక్కు రాజుల్లా ఉంటుంది కాబట్టి ఆ మావాడు అని అంటారు. అలాగా సామాజిక వర్గంలో వెనుకబడిన వాళ్ళు మీరు పైకి తీసుకురండి, వాళ్ళ గురించి ఆలోచించండి. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి, జగన్ ఏం చేశాడే జగన్మోహన్ రెడ్డి? నీకు ఒకటే మాట్లాడ అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో 3648 కిలోమీటర్లు ప్రజా సంకల్ప యాత్ర చేసి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పేదవాడి కష్టం ఉన్నాడు, బడుగు బలహీన వర్గాల కష్టం విన్నాడు, ద్వాక్రా చెల్లెమ్మల ఆక్రాంతలు విన్నాడు, రైతు రుణమాఫీలు విన్నాడు, అన్ని సమస్యలు కుల మతాలకు అతీతగా అన్ని వర్గాల వారి సమస్యలు విన్న ఏకైక వ్యక్తి మడం తిప్పన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు, రేపు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మేము శ్రీకాకుళంలో మొదలుపెట్టాం,
శ్రీకాకుళం, బొబ్బిలి, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, అంటే మాకు అప్పచెప్పిన కాన్స్టిట్యున్సీలు. ఇప్పుడు వెస్ట్లోకి వచ్చాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి స్పందన ఏముందంటే ఇది అతిశయోక్తి, మా పార్టీ అని మేము చెప్పట్లేదండి, ఇలా అంటున్నారు అంతే జనం మొత్తం. ఫ్యాను గాలి 140 కిలోమీటర్ల స్పీడ్లో ఫ్యాన్ పరిగెడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మేము ఎప్పుడు మా నాయకుడు కానీ, ఇప్పుడు ఉన్న రఘురామకృష్ణరాజు గారు కానీ, ఇక్కడ ఉన్న మా గ్రంథి శ్రీనివాస్ గారు కానీ, ఎవ్వరూ సర్వేల్ని బేస్ చేసుకుని ఎవరూ మాట్లాడరండి. ప్రజల్లోంచి వచ్చే స్పందనే మాకు సర్వే, ప్రజల యొక్క ఓటే మాకు సర్వే. ఈ రాష్ట్రంలో రానున్నది రాజన్న రాజ్యం. మే 24 అమరావతి కోట మీద వైఎస్ఆర్సీపీ జెండా కూర్చుంటుంది. ఎందుకంటే ఒక సంవత్సరంన్నర నుంచి నేను కానీ, పోసాని కానీ, జోగినాయుడు కానీ, మహిళా కళాకారులు, అలాగే ఉండి సర్రాజ్ గారు అబ్బాయి వర్మ, ఆయనకి ఏమవసరం అండి? ఆయన కూర్చుని ఎక్కడి నుంచి మేము బై రోడ్డు ఎవరికి ఏం కావాలో అన్నీ చూస్తూ అక్కడి నుంచి అలాగా చేసుకుంటూ వస్తున్నామంట. ఒకటే మాకు అనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు మాకు కావాలి, మార్పు కావాలి, రానున్నది రాజన్న రాజ్యం. ఈ పెళ్లిగడ్డ వాడిని చూసి చూసి మాకు ముఖం మొత్తింది. తెలుగుదేశం నాయకులు ఎక్కడున్నా ఒకటే, ఉన్నది దోచుకున్నారు, దాచుకున్నారు. మా పాటలో కూడా పెట్టాం, సముద్రం దోచుకోవటం కుదరదు కాబట్టి అది వదిలేశారు. అది ఈ రోజున అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైనవి. మరి వీటి గురించి మాట్లాడకుండా ఏదైనా మాట్లాడితే తొక్క తీస్తాం, తాట తీస్తాం. ఒకటేనండి, నేను ఇంకోటి కూడా చెప్తాల్చుకున్నా, కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు సినిమా రంగంలో, పృథ్వీరాజ్ వైఎస్ఆర్సీపీ అంటే మేము 2014 నుంచి దీంట్లో ఉన్నాం. ఎప్పుడైనా సరే టాలెంట్ డిలేడ్ నాట్ డినైడ్, నేను దాన్ని బాగా నమ్ముతా. నాకు మీ అవసరం ఉన్నప్పుడు మీరు ఎవరైనా నన్ను పెట్టుకుంటారు. అంతేగాని ఏదో ప్రెజర్ చేస్తే సినిమాలు పోతాయి, మాకు అనవసరం. తాడేపురంలో ఉంటాం, హాయిగా వ్యవసాయం చేసుకుంటాం. మీకేమున్నాయి చెప్పండి, మరి మేము అంత ధైర్యంగా చెప్తున్నాం. వీఆర్ సోల్జర్స్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, హార్డ్ కోర్ టెర్రరిస్ట్ అని చెప్తాం మేము వైసీపీకి. మీరు ఇంకొకటి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మేము యాత్ర సినిమా కడప కార్యక్రమానికి వెళ్ళినప్పుడు యాత్ర సినిమా చూసి బయటకు వస్తుంటే సెకండ్ షోకి మహిళలు అందరూ కన్నీళ్ళ పర్యంతమై బయటకు వస్తూ ఒకటే మాట అన్నారు, అయ్యా ఈ రాష్ట్రంలో భౌతికంగా ఆయన లేకపోయినా రాజశేఖర రెడ్డి గారు మరణం లేని మహామనిషి, ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నారు. ఒకటే, పులి గడుపున పులే పుడుతుంది కానీ పప్పు పుట్టడని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒకటే, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్ కంటి వెలుగని ఒక కార్యక్రమం పెడితే మేమందరం వెళ్ళాం దానికి. ఆ కార్యక్రమంలో ఒక పాప ఎంటెక్ బీటెక్ చదువుతుంది ఒక అమ్మాయి, ఆ అమ్మాయి అంటే ఇంటీరియర్ విలేజుల్లో కూడా మీ మీద అంత వ్యతిరేకత ఉంది, గ్రామాల్లో కూడా మీ మీద వ్యతిరేకత ఉంది. ఆ అమ్మాయి ఒక లెటర్ ఇచ్చింది, అంకుల్ మీరు చదవండి, ఇది జనాల్లోకి వెళ్తుంది, మా బాధ ఏంటో తెలుస్తుంది. అమ్మా అందరిలాగే నాకు జన్మనిచ్చావు, ఏడిస్తే హెరిటేజ్ పాలిచ్చావు, రాసుకోవటానికి ఈనాడు పేపర్ ఇచ్చావు, దోచుకోవటానికి ఆంధ్రప్రదేశ్ని ఇచ్చావు, అబద్ధాలు చెప్పడానికి తెలుగుదేశం పార్టీని ఇచ్చావు. ఆ రకంగా ముందుకు పోతున్నా, మరి ఇన్ని చేసిన నాకు ఎందుకు పనికిరాని పప్పుని ఎందుకు ఇచ్చావమ్మా అని ఈ సందర్భంగా ఇలాంటి మాటలు. ఎక్కడికి వెళ్ళినా మేము చెప్పేది ఏంటంటే ప్రజలందరూ ఒక నరకాసుర చతుర్దశి అయిపోయాక దీపావళి ఎలా వస్తుందో, ప్రజల ముఖాల్లో దీపావళి సంక్రాంతి ఎలా కనబడుతున్నాయో, ఈ రాష్ట్రంలో ఇదే చరిత్ర. 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర తర్వాత నారాసుర వధ. ఎందుకంటే 2004 అప్పుడు కూడా ఇలాగ మాట్లాడారు, మా సంక్షేమం, మాకు అలిపిరి బ్లాస్ట్ అయింది, ఇదయింది అన్నా కూడా ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ స్వీప్ దిశగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సీట్లు గెలుచుకుంటారు, వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది, సంక్షేమ రాజ్యం వస్తుంది, అలాగే పేదవాడికి అనుగుణంగా వారికి ఉన్న నవరత్నాలన్నీ వారికి చేరతాయి, అద్భుతమైన పరిపాలన వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రజల నుంచి మహిళలు, రైతులు, బడుగు బలహీన వర్గాలు, మొత్తం అన్ని కేడర్స్ ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దామండి. ఏంటో చూసాం, అంతకుముందు 9 ఏళ్ళు చూసాం, ఇప్పుడు ఒక 4.5 సంవత్సరం చూసాం, మేము ఒక్క అవకాశం ఇద్దామంటున్నాం.